మా గురువు గారు ఏం చేస్తున్నారో ఒకసారి ఫోన్ చేసి చూద్దాం. అదిగో కూర్చోండి. ట్రీట్ ట్రీట్ ఓరి దుంపదేగా, ఈ చారిగాడు ఎప్పుడు చూడు ఫోన్ల మీద ఫోన్లు చేసేస్తున్నాడు. చెప్పరా పడుద్దే, ఏమిటి విశేషాలు? ఏమి లేదు గురువు గారు, నేను లేకుండా సంభావన బాగా లాగేసుకుంటున్నారేమోనని అనుమానం గురువు గారు. ఓరు పడుద్దే, నువ్వు లేకుండా నేను ఎక్కడికైనా వెళ్తానేమిటా? ఏదో మీ అభిమానం గురువు గారు. సరే సర్లే గాని, రేపు పన్నమ్మయ్య గారి ఇంటికి వెళ్ళాలి, నువ్వు వచ్చేయి. అలాగే గురువు గారు. సీ యూ లేటర్. ఓకే ఓకే. గుడ్ మార్నింగ్ గురువు గారు. ఎరా చారి, వస్తున్నా. అలాగే గురువు గారు. ఎరా చారి, పొద్దున్నే ముద్దపప్పు అన్నం బాగా తిన్నట్టున్నా. తమరు తక్కువేంటి మరి, మీకు పరాచకాలు ఎక్కువండి రోయ్. పద పద. ఏదో మీ అభిమానం గురువు గారు. చారి గురువు గారు, ఈ పండు ప్రయాణం కొంచెం కష్టమే సుమి. అవును గురువు గారు, కారు కొనేయండి. కొనేద్దాం లేరా కారు. గురువు గారు. కాదు, ఇదేరా ఇదేరా పరంధామయ్య గారి ఇల్లు, కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత నన్ను పొగడరా. పొగడేద్దాం, దాందే ముందు గురువు గారు. రండి శాస్త్రి గారు, రండి. నమస్కారం శాస్త్రి గారు. నమస్కారం. ఈడే నా శిష్యు పరమానుడు చారి గారు. ఎలా ఉన్నారు శాస్త్రి గారు? బానే ఉన్నామండి. కూర్చోండి శాస్త్రి గారు, కూర్చోండి. పరంధామయ్య గారు ఆగండి. మా గురువు గారు మామూలు గురువు గారు కాదు, ఎన్ని సంబంధాలు కుదిర్చారు. మన అంబానీ గారు అబ్బాయికి సంబంధం కుదిర్చింది ఎవరనుకున్నారు? మా గురువు గారే. మొన్న ఏంటి, మొన్న మంచు మనోజ్ గారికి సంబంధం కుదిర్చింది ఎవరనుకున్నారు? మా గురువు గారే. ఎక్కడ ఉండండి శాస్త్రి గారు, ఇప్పుడే వస్తా. కాదు, పొగడమంటారు మళ్ళీ ఆపమంటారు. సారీ సారీ. సీత, ఓ సీత. ఏంటండి, అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూడడానికి పంతులు గారు వచ్చారు, అమ్మాయిని కొంత పద్ధతిగా ఉండమని చెప్పు. సరేనండి. సైలు సైలు. ఏంటి మా, సంబంధాలు చూడడానికి పంతులు గారు వచ్చారు, కాస్త పద్ధతిగా ఉందమ్మా. పద్ధతిగా అంటే ఎలా ఉండాలి మా, యూట్యూబ్ లో కొట్టే వస్తుందా? కాదురా, పద్ధతిగా అంటే సిగ్గుగా లక్షణంగా వినయంగా ఉండాలి. పంతులు గారికి కనిపించరా అమ్మా? ఓకే ఓకే, దాందేముంది. ఊరే చాయి, ఎంత వినయం ఎంత వినయం. ఎంత సిగ్గు ఎంత లక్షణం. అవును గురువు గారు. పరంధామయ్య గారు మీ అమ్మాయిని చాలా లక్షణంగా పెంచారండి. అవును శాస్త్రి గారు, అమ్మాయి లక్షణంగా ఉంటుంది. పెళ్లి ఫోటో, ఆ అబ్బాయి పెళ్లి ఫోటోలు చూపించాను శాస్త్రి గారు. సరే సరే. ఈ ఫోటో చూడండి, అమెరికా సంబంధం. మీకు డాలర్లే డాలర్లు. మీ అమ్మాయితో పాటు మీరు కూడా అమెరికా వెళ్ళిపోవచ్చు. బాగున్నాడండి అబ్బాయి, బాగున్నాడు. ఏంటి అలా ఉన్నాడు? అది కాకపోతే అది కాకపోతే ఇది సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ సంబంధం. నెల చూడండి, సాఫ్ట్వేర్ సంబంధం. నెలకి 200,000 జీతం. వీకెండ్ పార్టీలే పార్టీలు. బాగున్నాడండి అబ్బాయి, బాగున్నాడు. చిరంజీవిలా ఉన్నాడు. అది కాకపోతే ఇది చూడండి, బిజినెస్ మ్యాగ్నెట్ సంబంధం. డబ్బులు బంగారం చెప్పలేమండి, మీ అమ్మాయి మాత్రం సుఖపడిపోద్ది. బాగున్నాడండి అబ్బాయి, బాగున్నాడు. ఏంటి అలా ఉన్నాడు? ఆ శబ్దం పరంధామయ్య గారు చూడాలి కదా.
ఒరే చారీ, ఈ ముద్దపప్పు అన్నం కూడా అందరికి తెలిసేలాగా చెప్తున్నారు ఏమిట్రా? కలికాలం గురువు గారు, కలికాలం. ఏమోరా అమెరికా వారు ఎంత కట్నంలో ఉన్నారేంటండి? ఆ కట్నమా? ఒరే చారి, ఇంకా సేపు కనుక మనం ఎక్కడుంటే చెక్కేస్తుంది రోయ్. గురు గారు, ఇప్పుడు మనం వెళ్ళిపోయే సమయం వచ్చింది. పద పద గురు గారు, ఆనంద పదందావయ్య గారు, మీకు ఒక నమస్కారం. పదరా చారి. ఆగండి, మీకు అలా మీ యూట్యూబ్లు కాదు. బిబిలకి పెళ్లి చేయలేను, ఇంట్లో ఉండలేను, నేను సన్యాసుల్లో కలిసిపోతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మా నాన్న ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నారు. నాన్న హాయ్ చెప్పు. వాట్ ఎ కామెడీ స్కిట్ బై ఫోర్త్ క్లాస్ అండ్ ఫిఫ్త్ క్లాస్.